చంద్రబాబు గారి వైఖరి. పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం, ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికే కురుకుతున్నారు. ఇది బాల్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా, మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే. ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోయి అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీరు మీకు ఓట్ వేసి గెలిపించారు. మీ డెఫినేషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కైతే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమో ఇది బయటపడుతుంది. మళ్ళీ చెప్తున్నాము, దిస్ ఇస్ నాట్ రైట్. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు సంగీతం అటెండ్ కూడా కాలేదు, ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ కి లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ కు కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించడం లేదా? మళ్ళీ చెప్తున్నా, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు ప్రజల మీకు ఓటు వేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే, ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూపించి ఇదే మాదిరిగా మాట్లాడాల్సి వస్తే నిజంగానే 1 గంట 40 నిమిషాలు పడుతుంది. మరి 1 గంట 40 నిమిషాలు నాకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండే రెండు పార్టీలు, రెండే రెండు కూటములు, ఒకటి అధికార కూటమి, రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షం మా తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి మా పార్టీ 40% ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షంగా గుర్తించినంటావు,
ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ గంట 40 నిమిషాల సేపు తాను మాట్లాడతాడు, అసెంబ్లీలో ఇవన్నీ చెబుతాడు. చెబితే చంద్రబాబు నాయుడు దగ్గర మాటలుండవు, చెప్పడానికి సమాధానాలు ఉండవు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించక తప్పదు. కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. ప్రతి 3వ రోజుకో 4వ రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైక్ ఉంటే, అసెంబ్లీలో నాకు కూడా మైక్ ఇచ్చి ఉంటే, ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే ఇవే ప్రశ్నలు ఆన్సర్ మీరు చెప్పవలసి వస్తుంది అని చెప్పి మీడియా ద్వారా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. సార్, ఎమ్మెల్సీస్ యువర్ వైఎస్ఆర్సీపీ ఎమ్ఎల్సీస్ టుడే వాక్డ్ అవుట్ ఆఫ్ ద కౌన్సిల్, వాట్స్ యువర్ సే ఆన్ దాట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ సార్, ఇంపార్టెంట్ ఇష్యూ దట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆఫ్ యువర్ పార్టీ హ్యావ్ బీన్ బుక్డ్, ఈవెన్ సజ్జలా రామకృష్ణ గారు హ్యాస్ ఆల్రెడీ బీన్ బుక్డ్ ఇన్ ద కేసెస్. రామకృష్ణ, ఐ మీన్ అవినాష్, ఐ బీన్ టెలింగ్ యూ రియర్, సీ ఎవ్రీ పార్టీ హ్యాస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. నాట్ ఓన్లీ ద పార్టీస్ హ్యావ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్, జనరలీ బై అండ్ లార్జ్ యూ హ్యావ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ వాయిసెస్ ఫర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. వై డూ యూ సే మోడీ హ్యాస్ సో మెనీ ఫాలోవర్స్? వై డూ యూ సే సో సో అండ్ సో హ్యాస్ సో మెనీ ఫాలోవర్స్? లైక్ వైజ్ ఎవ్రీ పార్టీ హ్యాస్ సో మెనీ ఫాలోవర్స్. ఎవ్రీ పార్టీ మేనేజెస్ దేర్ ఓన్ అకౌంట్స్ ఆల్సో, సోషల్ మీడియా అకౌంట్స్ ఆల్సో, అండ్ యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ దేర్ ఓన్ ఫేస్బుక్ అకౌంట్. హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ ఫాలోయింగ్ ఆటోమేటిక్లీ క్రియేట్స్ దేర్ ఓన్ ఫేస్బుక్ అకౌంట్, దేర్ ఓన్ వాట్సాప్ అకౌంట్, దేర్ ఓన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దేర్ ఓన్ యూట్యూబ్ అకౌంట్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫిల్లింగ్ ఇన్ సర్టన్ ఫార్మ్స్ అండ్ ఇట్ యూర్ దేర్. ఇట్స్ ఎవ్రీబడి డస్ ఇట్. యూ ఆల్సో హ్యావ్ దెమ్. అండ్ జస్ట్ బికాస్ యూ వాయిస్ యువర్ కన్సర్న్, యూ క్వశ్చన్ ది గవర్నమెంట్, your cases are registered against you. And if that were to be the case, then do you think democracy would survive? You need to ask these questions yourself. If any party which is in the opposition is to go through this kind of harassment, then do you think any voice could be raised? Even when we were in government, I mean, I could show you so many of these voices. Lot of them from TDP sponsored. They have their own ITDP or so whatever. Also from their own platforms. But what could anybody do? You cannot choke the voice of the people. It is the freedom. The freedom that you have as your party is not to see. See the messages what these people have put in. They're not, all these messages like, ఐ మీన్ అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్లు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దీస్ ఆర్ జనరల్ రెగ్యులర్ మెసేజెస్. ఈవెన్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ వాట్ హ్యావ్ బీన్ పుట్ అప్ వాయిసింగ్ అగెయిన్స్ట్ ది గవర్నమెంట్ ఆర్ ఆల్సో క్వశ్చన్డ్. అండ్ వర్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరింగ్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ విచ్ సేస్, విచ్ కన్ఫైన్స్ యూ టు ఓన్లీ 41A, వెరస్ యు నౌ యూ ప్రొజెక్టింగ్ దెమ్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. వాట్ ఈస్ ఆర్గనైజ్డ్ దేర్? What is a crime there? If somebody were to voice out a concern and you say it's an organized crime, then I think Congress irregularly refutes Modi, and so many other parties refute so many other leaders, so many other parties, then all of them are to be put behind bars. See, all these people are kids. All these people are probably, you know, 35, 40 years at best, from 25 to 40 years of age. Why do you want to ruin their lives? What exactly are you gaining out of this? All what they did was raise concern. All what you should be doing is correct yourself. That is where it ends.